ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు శనగపప్పుతో వడ ఎలా చేయాలో చూపిస్తాను. నేను చేసేది నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఒక చూద్దాం మరి. ఇదిగోండి, నేను ఇక్కడ శనగపప్పు 3 అవర్స్ నానబెట్టేసుకున్నాను. మనకు సరిపడంత మనకు ఎంత కావాలో అంత తీసేసుకోవాలి. ఇక్కడ 3 అవర్స్ నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1/2 ఆనియన్, 2½ పచ్చిమిర్చి తీసేసుకున్నాను. పుదీనా, ధనియా ఉన్న పుదీనా వేసేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను వీటిని మిక్సీ పట్టుకుంటాను. ఓకేనా, ఏంటంటే నేను ఎందుకు ఆనియన్ వేసాను అంటే తర్వాత కూడా వేసుకుంటాను, కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఆనియన్స్ తీసేస్తారు. అలాంటప్పుడు మనం చేసేది పిల్లల కోసమే కాబట్టి మెయిన్ ఎక్కువ శాతం అయితే ఇంకా మిక్సీ పట్టేసుకుంటే వాళ్ళకు ఆనియన్ కూడా వెళ్ళిపోతుంది, మిర్చి కూడా హాయిగా తినేస్తారు మిక్సీ పట్టేస్తే. ధనియా పుదీనా కూడా అందుకే వేసిస్తున్నాను, పిల్లల కోసం మనం ఇలాగా చేసుకోవాలని చెప్తున్నాను. ఇదిగోండి, నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను, మిర్చి కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా జీరా వేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను నేను, ఇక్కడంతా మిక్సీ పట్టుకుంటాను. ఇదిగోండి మిక్సీ పట్టేసుకుని, నేనైతే సో వాటర్ యాడ్ చేసుకోలేదు, కానీ కచ్చాపచ్చ కూడా తను చేసుకోవచ్చు, అక్కడక్కడ పప్పు ఉంది అలాగైతే బాగుంటుంది. ఓకేనా, అందులో నుంచి పప్పులో నుంచి అవన్నీ వాటర్ తీసేసుకొని అలాగే చి పౌడర్ వేసుకున్నాం. ఆనియన్స్ మనకు నచ్చినట్టుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, అంతే కదా, ఏదైనా మనకు నచ్చినట్టుగా చేసుకుంటాం అంటుందన్నమాట. ఇప్పుడు ఇది కలిపేసుకుంటాను, వేసుకోండి, తర్వాత చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కలిపేసుకుంటాం, ఇదిగోండి కలిపేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మన వడలు తయారు చేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేడెక్కేసి, ఇదిగోండి నేను కవర్ వేసుకున్నాను, కొన్ని వాటర్ వేసేసుకున్నాను కవర్ పైన. కవర్ పైన వాటర్ వేసుకొని కొంచెం చేతులు కొద్దిగా తడిపేసుకొని నేను ఇదిగోండి ఈ రకంగా చేసుకుంటున్నాను, మనకు నచ్చిన షేప్లో. ఓకేనా, వాటర్ పెట్టుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది, ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు. వాటర్ పెట్టుకుంటే ఈజీగా వస్తుంది, కొంచెం వాటర్ పెట్టుకోవాలి. ఇది రకంగా చేసేసుకోవాలి. ఓకేనా, కొన్ని వాటర్ పెట్టుకొని చేసుకుందాం. ఓకేనా, అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి, కొత్త వాళ్ళకి కొంచెం పాపం రానప్పుడు. ఓకేనా, ఈ రకంగా మనం వాటర్ పెట్టేసుకొని, ఇదిగోండి అన్నీ ఈ రకంగా చేసుకున్నాను, కొంచెం వాటర్ పెట్టుకొని చేసుకున్నాను. ఓకేనా, ఇదిగోండి అన్ని ఈ రకంగా చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేడికింది కాబట్టి వేసిద్దాం. పెట్టుకోవాలి, ఇదిగోండి నేను ఇలా చేసుకొని పెట్టుకున్నాను, ఇదిగోండి వేసుకుందాం మనం కదా. ఇప్పుడు కొంచెం నిదానంగా తిప్పి వేసుకుందాం, చూసారా అలా అయిపోయింది కాబట్టి మెల్లిగా నడిచేసుకుంటూ ఉన్నాను కదా, ఇటు చూసుకోలేదు అన్నమాట. సిమ్లో పెట్టుకున్నాను మర్చిపోయి, అంటే చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకేనా, కొంచెం తొందరగా మంచిగా హాయి వచ్చేస్తే మంచిగా వస్తాయి. ఓకేనా, ఇది బాగా వచ్చేది కదా, ఇది కొద్దిగా అది అయిపోయింది పాప, ఏం కదలేండి. ఓకేనా, చూసారా వస్తున్నాయి, ఇదిగోండి ఒక సైడ్ అయ్యాయి కదా, ఇవి ఇంకో సైడ్ కూడా వేసేసుకున్నాం. ఓకేనా, ఇది తీసేస్తాను, ఇంకా మళ్ళీ మిగతాయి ఒకసారి ఉల్టా వేసేసుకుంటాను. ఓకేనా, తీసేస్తాను, ఇంక ఇవి అయ్యాయి. ఇదిగోండి నేను తీసుకున్నాను, ఇదిగోండి అసలు తీసేసుకో, ఇదిగోండి మనం అన్నీ ఇలాగే, ఇదిగోండి మనం కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలంటే వచ్చాయి. ఇదిగోండి ఇది కూడా నేను మిగతాయి కూడా వేసేసుకున్నాను, ఒక్కసారి తెంపేసుకుంటాను, తిప్పేసుకుంటాను. క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి, తప్పకుండా చేసుకోండి. ఇదిగోండి కొద్దిగా ఫ్రై అవ్వని
సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంతలోపు మనం అవి మిగతాయి కూడా చేసేసుకుందాం. ఓకేనా, ఊరికే తినొచ్చు ఇవి, సాస్తో తినొచ్చు. మరి సాస్ ఎప్పుడు మంచిది కాదు కాబట్టి ఇంకోటి ఏంటి, పల్లె చెట్టుతో తినొచ్చు, ఏ చెట్టుతో అయినా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటాయి, మీరు తప్పకుండా చేసుకోండి. చేసుకున్న వాళ్ళు అయితే చెప్పండి, మేము చేసుకుంటాం శ్వేతని. ఓకే, మరి ఇదిగోండి ఇవి అయిపోయాయి, రెండు సైడ్లకి చక్కగా తీసేస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయ్యాయి మన శనగపప్పు వడ. ఎంతో క్రిస్పీగా ఉంటాయి ఇవి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, శ్వేతకి చెప్పండి ఎలా ఉన్నాయో. ఓకేనా, మనకి ఈవినింగ్ స్నాక్స్లో అయితే ఇలా పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది, చక్కగా తినేస్తారు. ఓకేనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసేసుకోవచ్చు, అది మన ఇష్టం కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పక ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటి, మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని గంట కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకుంటాను, ఇంకో వీడియోలో కలుద్దాం, బాయ్.